తెలుగు వెండితెరకి హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారి ఇక మొత్తానికి లావణ్య త్రిపాఠి కాస్త లావణ్య త్రిపాఠి కొడుదలగా మెగా ఫ్యామిలీ వారి కోడలుగా మారిపోయింది. అలా మొత్తానికి లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ వారి కోడలుగా మారిపోయి లావణ్య త్రిపాఠి కొడుదలగా అయిపోయింది. ఏళ్ళు తరబడి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్లో ప్రేమించుకోవడం, ఆ తర్వాత పెద్దలకి చెప్పడం, పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ సెరమనీ అని, ఇక ఇటలీలోని టస్కనీలో 3 రోజుల పాటు పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటే నవంబర్ 1వ తారీఖున మొత్తానికి హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు 3 ముళ్ల బంధంతో భార్యాభర్తలుగా మారి వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ మధ్యకాలంలో వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు కావచ్చు, హల్దీ కావచ్చు, కాక్టైల్స్ పార్టీ కావచ్చు, ఇలా ప్రతి ఈవెంట్ ఎంతో గ్రాండ్గా జరగడం మాత్రమే కాదు, సంబంధించిన ఫొటోస్ కూడా నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ వారి కోడలుగా లావణ్య త్రిపాఠి కొడుదల అని అనిపించుకున్న హీరోయిన్ లావణ్య గురించి వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మరి మొత్తానికి మెగా ఫ్యామిలీ కోడలుగా మారిపోయిన లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ గురించి వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు వివరాల్లోకి వెళ్తే, లావణ్య త్రిపాఠి విషయంలోకి వెళ్తే వీళ్ళు ఉత్తరాఖండ్కి చెందిన ఫ్యామిలీ. పుట్టి పెరిగిందంతా డెహ్రాడూన్లోనే. 10th క్లాసు, +1, +2 వరకు డెహ్రాడూన్లో బోర్డింగ్ స్కూల్లో చదువుకున్న లావణ్య ఆ తర్వాత డిగ్రీ చేయడానికి ముంబైకి రావడం జరిగింది. ముంబైలోని నేషనల్ కాలేజ్లో తన డిగ్రీ కంప్లీట్ చేసింది. లావణ్య ఫ్యామిలీలో చిన్నమ్మాయి. ఇవిడికి 1 అక్క, 2 అన్నలు కూడా ఉన్నారు. లావణ్య తండ్రి ఉత్తరాఖండ్లో ప్రముఖ సివిల్ లాయర్. ఈయన హైకోర్టులో సివిల్ లాయర్గా పనిచేస్తారు. ఈవిడ తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగిని, హై స్కూల్ టీచర్గా పనిచేసి రీసెంట్గా రిటైర్ కూడా అయ్యింది. ఇక లావణ్య త్రిపాఠి హీరోయిన్గా సినిమా రంగంలోకి రాణిస్తాను అని మొదట్లో ఆవిడ తండ్రితో చెప్తే ఆయన ఒప్పుకోలేదట. ముందు ప్రాపర్గా చదువుకొని ఓ డిగ్రీ సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఆలోచిద్దాము అని చెప్పారట. దానికి గల కారణం, లావణ్యకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడం గల కారణం, తాను +2 చదువుతున్న రోజుల్లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ని గెలుచుకోవడంతో ఆ తర్వాత పలు కమర్షియల్ యాడ్స్లో కూడా నటించింది. ఓ రోజు తెలుగులో వస్తున్న అందాల రాక్షస సినిమా, హను రాగపూడి దర్శకత్వంలో రాబోతున్న ఆ సినిమాకి హీరోయిన్ల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని ఆవిడ ఫ్రెండ్ ద్వారా తెలిసిందట. హీరోయిన్స్ కావాలని ఓ తెలుగు సినిమాలో కొత్త ఫేస్లు కావాలని యాడ్ ఇచ్చారు, నువ్వెందుకు ట్రై చేయకూడదు అని అనడం, అలా ఆడిషన్కి వెళ్ళడం. అక్కడ ఆడిషన్లో సెలెక్ట్ అయి అందాల రాక్షసి మిథున క్యారెక్టర్తో ఫస్ట్ మూవీతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డ్ని అందుకుంది. అలా ఆ తర్వాత దూసుకెళ్తా బలబలే మొగాడి సోగ్గాడే చిన్ని నాయన, అర్జున్ సురవరం, మిస్టర్, అంతరిక్షం, ఇలా వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లతో సక్సెస్తో దూసుకెళ్తోంది. ఇక ఆశ్చర్యం కలిగించే విషయాల్లో ఇంకొకటి, లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. వీళ్ళు ఉత్తరాఖండ్కి చెందిన స్వచ్ఛమైన బ్రాహ్మణులు. త్రిపాఠి అంటే బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు అని అర్థం. వీళ్ళింట్లో ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు ఎంతో ఉంటాయట. ముఖ్యంగా ఆవిడ తల్లికి తండ్రికి పట్టింపులు చాలా ఎక్కువట. ఇక హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఇంటికి వెళితే మాత్రం తల్లి చెప్పినట్లుగానే తమ బ్రాహ్మణ పద్ధతులను పాటిస్తూ ఉంటుందట. అలా చూసుకున్నట్లయితే లావణ్య త్రిపాఠి బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి అన్నమాట. మరి ప్రేమ విషయంలో కులాలతో పెద్దగా పట్టింపు లేదనుకోండి, అందులోనూ మన సినీ స్టార్ సెలబ్రిటీల విషయంలో అసలు ఆ ఊసే రాదు. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు పెళ్లి చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి గురించి వెలుగులోకి వచ్చిన అసలు నిజం. మొత్తానికి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన లావణ్య త్రిపాఠి కాస్త ఇప్పుడు లావణ్య త్రిపాఠి కొణిదెలగా మారిపోయింది. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నాయో మనందరికీ తెలుసు. మరి మన మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఈ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.